అందరి సమస్యలకు ఇందులోనే సమాధానం వస్తుంది జాగ్రత్తగా వినండి ఈ మెసేజ్ పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయంటే పని లేకొస్తాయి అని కొంతమంది అంటారు నిజమే పని లేకనే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే కొంతమంది మోకాళ్ళు నాకేందు శబ్దాలు వినపడుతున్నాయి నాకేందు మోకాళ్ళు వేస్తే చాలు ఏదేదో అలికిడి వినపడుతుంటుంది అడుగులో సప్పుడు వినపడుతుంటుంది అంటారు అంటాను ప్రార్థన ఏ శృతిలో చేస్తావమ్మా నువ్వు అంటాను అంటే చిన్నగా చేస్తాను అన్నయ్య ఇంకొంచెం చిన్నగా చేయమ్మా సౌండ్లు పెద్దగా వినపడుతుంటాయి పిచ్చి మా ద్వారా నీకు పక్కన సప్పుళ్ళు వినపడ్డప్పుడు వాటిని మించిన సౌండ్ నువ్వు రేజ్ చేయాలి అర్థమైందా నువ్వు మౌనంగా ప్రార్థన చేస్తుంటే సౌండ్లు అన్నీ నిన్ను డిస్టర్బ్ చేస్తాయి ఎట్లా ఉండాలి నువ్వు అలా ఇవి కొంతమంది ఉంటారు ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎన్నో సప్పుడు నిలబడ్డాను నాకు ఏకాగ్రత పెట్టుకున్నానంటే ఇంక నేను దేన్ని పట్టించుకో దేవుడితో డెప్త్లోకి వెళ్ళిపోయాను అనుకో నేను మౌనంగా ఉన్నా సరే నా చుట్టూ ఎంత గడ్బిడి జరుగుతున్నా సరే నేను పట్టించుకో అదొక మెట్టు కొంతమందికి ఆ మెట్టు ఎక్కిన అనుభవం ఉండదు ఇంకా అంత సాధనలోకి రారు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాను స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మౌనంగా కనిపెట్టడానికి చూస్తారు అప్పుడు చిన్న సప్పుడు కూడా ఏం లేదు అట్లా సప్పుడు వస్తే చాలు కళ్ళు తెరిచి చూస్తారు భయం నీకు అలాంటి మనసు ఉన్నప్పుడు ఆ భయం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు మధ్యరాత్రి చేయి నువ్వు ఎప్పుడన్నా చేయి చక్కగా తలుపులు వేసి పడేసాయి కిటికీలు వేసి పడేసేయి ఎలుగెత్తి ప్రార్థన చేయి నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే పక్కన ఎన్ని శబ్దాలైనా నీ చెవిన పడవు రెండవది ఎలుగెత్తి నేను దేవుని మహిమ పరుస్తానని భక్తుడు అన్నాడు కనుక ఎలుగెత్తి కీర్తించు పరవశిస్తావు శక్తితో నింపబడతావు అంతేగాని నోట్లో నోట్లో కొనుక్కుంటా ప్రేమ కలిగిన తండ్రి ఎసయ్యా వందనాలయ్యా స్తోత్రం ప్రభా తండ్రి స్తోత్రం అయ్యా స్తోత్రం 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 ప్రభా ఎస ఇటు పిన్నప్పుడు ఇటు ఇంకా ఎక్కడ ప్రార్థన ఇటు సప్పుడు ఇటు సప్పుడు లోప పైన అల్మరాలోంచి ఒక ప్లేటు డన్ మనకి పడే ఏసు రక్తమే చేసినాము అడుచున్నాం తండ్రి ఆమెన్ లేచిగా జంప్ అయిపోయి నైట్ ప్రార్థన ఇంకెక్కడా వాటి శబ్దాలు ప్లేట్ కాదు ఒక డేషన్మని కింద పడ్డా నీ సప్పుడు దెబ్బగా తినపడకూడదు ఆ రేంజ్లో నీకు ఏకాగ్రత ఉంటే ఏం లేదు గుండె ధైర్యం ఉంటే ఏం లేదు నీకు భయం ఉంటే ఎలుగెత్తి కేకలు వేయటమే అద్దెల్లు అయితే డేంజర్లే ఇల్లు పక్కన వాళ్ళు వస్తారు ఏమేమి ఉండాలా పోవాలా ఏంది కేకలని సొంత ఇల్లు అయితే ఆ పని చేయండి తలుపులు వేసుకొని కీటికీలు వేసుకొని మధ్యరాత్రి ప్రార్థన చేయాలంటే కొంతమందికి ఆశ ఉంటుంది కానీ భయం ఎంత సప్పుడైనా అదురు సో వాటిని అధిగమించి ప్రేయర్ చేయాలంటే ఎలుగెత్తి మొరలెడటమే మార్గం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఓకేనా పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి వాటిని జయించాలంటే ఏం చేయాలంటే మనసు ఖాళీగా ఉండకూడదు పని లేకపోతే కల్పించుకో అంతే రెండు ప్రార్థనలో ఏకాగ్రత కుదురునట్లు భయము లేకుండా ఎలుగెత్తి ప్రార్థించున్నట్లు శత్రువు నిన్ను అభ్యంతరపరచకుండా నీ ప్రార్థనా జీవితం కొనసాగాలంటే ఎలుగెత్తి ప్రార్థన చేయటం పెద్ద శబ్దముతో పరిస్థితులు అనుకూలంగా లేవనుకో మీడియంగా చేయి లేదు నేను రాత్రులు మేలుకొని దేవునితో ప్రార్థనలో గడపాలి అనుకుంటే ఎలుగెత్తి ప్రార్థన చేయి ఒకవేళ నువ్వు సీనియర్ అయితే ఇబ్బంది లేదు ఎన్ని శబ్దాలు వచ్చినా కదలని వ్యక్తివైతే కనిపెట్టుకుని ఉండొచ్చు ముంగమూరి దేవదాసయ్య గారు అది సాధన చేశాడు తన బిడ్డలందరికీ అదే చెప్పాడు ఆయన కనిపెట్టి ప్రార్థన చేయండి ప్రలో లూయ అది కాబట్టి ఆ మెట్టు నువ్వు ఎక్కువ ఇబ్బంది లేదు ఇప్పుడే క్రొత్తగా ప్రారంభిస్తే ఆ మెట్టులోకి నువ్వు వచ్చిన దాకా ఇది ప్రారంభ మెట్టు కనుక ఎలుగెత్తి 嗯。Mm.